ఎంపీ సంతోష్ కుమార్ గ్రీన్ ఛాలెంజ్ లో భాగంగా జోగులాంబ గద్వాల జిల్లా పరిషత్ చైర్మన్ సరిత తిరుపతయ్య గ్రీన్ ఛాలెంజ్ విసిరారు. ఈ మేరకు మొక్కలు నాటి జెడ్పీ కార్యాలయ ఆవరణలో పచ్చదనాన్ని నింపారు. ఈమెతో పాటు ఇటిక్యాల, వడ్డేపల్లి, రాజోర్లీ మండలాల జెడ్పీటీసీలు కూడా మొక్కలు నాటారని ఆమె తెలిపారు. ఇంతేకాకుండా జర్నలిస్టు మనోజ్ కుమార్ మృతి పట్ల ప్రగాఢ సంతాపం వెల్లిబుచ్చారు. జర్నలిస్టులు కనీస భద్రత ఉండి వార్తలు కవర్ చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ ఓ ముసాయిదా బేగం, జెడ్పీటీసీ హనుమంత్ రెడ్డి, రాజు అధికారులు తదితరులు పాల్గొన్నారు. గ్రీన్ ఛాలెంజ్ ఇవ్వడం జరిగింది. నేను ఇది సెకండ్ టైం యాక్సెప్ట్ చేస్తున్నాను. లాస్ట్ టైం కూడా గ్రీన్ ఛాలెంజ్ యాక్సెప్ట్ చేశాను. మూడు మొక్కలు నాటి నేను ఛాలెంజ్ ఇచ్చిన వాళ్ళు కూడా మొక్కలు నాటడం జరిగింది. సో ఈసారి కూడా ఇది కంటిన్యూ అవుతే మనకి రాబోయే కాలంలో మొత్తం పచ్చదనంతో మన తెలంగాణ రాష్ట్రం విరజిల్లుతుంది. కాబట్టి ఈరోజు మళ్ళీ నేను మూడు మొక్కలు నాటి నాతో పాటు మా జెడ్పీటీసీలు రాజోలి, వడ్డేపల్లి అలాగే ఇటికాల జెడ్పీసీలు కూడా ఇందులో భాగస్థులు అయ్యారు. మా జెడ్పీ స్టాఫ్ కూడా మాకు తోడ్పాటుగా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇక రాబోయే కాలంలో కూడా వచ్చే నెక్స్ట్ సీజన్ హరితహారం స్టార్ట్ అవుతుంది కాబట్టి అందరూ ఈ ఛాలెంజ్ని యాక్సెప్ట్ చేస్తే డెఫినెట్గా మన తెలంగాణ పచ్చదనంతో నిండిపోతుందని నేను ఆశిస్తున్నాను. ఇక మా స్పెషల్గా ఏంటంటే మా జర్నలిస్ట్ రీసెంట్గా కరోనా పాజిటివ్ రావడం వల్ల చనిపోవడం జరిగింది. ఆయనకి మనస్ఫూర్తిగా సంతాపం ప్రకటిస్తున్నాను. కానీ అది సరిపోదు. మా గద్వాల్లో కూడా జర్నలిస్టులు ఎవ్వరు కూడా మళ్ళీ నెక్స్ట్ కరోనా బారిన పడి వాళ్ళ ఆరోగ్యం ఇబ్బంది పడడం నాకు ఇష్టం లేదు. కాబట్టి ఈరోజు కూడా ఎక్కువ మంది మా మీటింగ్లో పాల్గొనకండి. దయచేసి మీకు ఇన్ఫర్మేషన్ అంతా మేము పాస్ చేయడం జరుగుతుంది. సో ప్లీజ్ నా స్పెషల్ రిక్వెస్ట్, ఇక మీ కాకపోతే మీరు చేయాల్సిన డ్యూటీస్ డెఫినెట్లీ డైలీ న్యూస్ గ్యాదర్ చేయాలి. కాబట్టి దయచేసి బయటికి వెళ్ళినప్పుడు సోషల్ డిస్టెన్స్ అలాగే సెల్ఫ్ మాస్కులు కానీ శానిటైజర్ కానీ ఇంకా కొన్ని సూచనలు పాటిస్తూ మీ విధులు నిర్వహించాలని నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను మిమ్మల్ని. సో ప్లీజ్ ఫాలో ద రూల్స్. అలాగే ఈ హరితహారం ప్రోగ్రామ్ను కూడా ఈసారి కూడా సక్సెస్ఫుల్గా పూర్తి చేసుకుందామని నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తాను.